పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం కునేరు గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మండల ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిశీలించారు. ప్రజల నుండి అందిన వినతులకు తక్షణ పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మేజర్ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సమస్యలన్నీ కూడా మా దృష్టిలోకి తీసుకురావాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సభ అధ్యక్షులు శేఖర్ పాత్రుడు గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రంగిరెడ్డి మధుసూదన్ రావు గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గులిబిల్ సుదర్శన్ రావు గారికి, అలాగే అరుకు పార్లమెంట్ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు గారికి, అలాగే పోల్ మేనేజ్మెంట్ పుట్నూరు వెంకటనాయుడు గారికి, అలాగే ఈరోజు ఈ సమావేశంలో హాజరైనటువంటి అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి తమ్మయ్య గారికి, అలాగే మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనం మీరందరూ కూడా ఏ ఆశయాలతో అయితే మీరందరూ నన్ను గెలిపించారో మరి అందుకు ఆ ఆశయాల మేరకు మీరందరూ కూడా మీరందరూ రాలేకపోవడం మరి ఏది కూడా నాకు తెలియడం లేదు. కాబట్టి నాకు మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా మీరు నా దృష్టిలోకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లన్నీ కూడా అందరూ ఉద్యోగస్తులు రావడం జరిగింది. మీకు రోడ్లైనా, నీటి సమస్య అయినా, హౌసింగ్ అయినా, ఇంకా పెన్షన్స్ అయినా, మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ